वेलकम टू पीजी न्यूज ఈరోజు మనం ఈ వీడియోలో మెయిన్ టాపిక్ మాట్లాడబోయే విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్ ఏదైతే ఉన్నాడో గత ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అనుచరుడు అయితే నిన్న రీసెంట్గా బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే అరెస్ట్ చేసిన దానికి వాళ్ళ వైఫ్ బోరుగడ్డ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక మాటలు మాట్లాడడం అయితే జరిగింది ఒకసారి ఆ మాటలు మీరు క్లియర్గా వినండి ఆవిడ ఏం మాట్లాడిందని తెలుస్తుంది అందరికీ నమస్కారం నా భర్తని బోర్గ నా భర్త బోర్గడ్డ అనిల్ కుమార్ వాళ్ళ భార్య నేను నేను మా పేరెంట్స్కి మా పేరెంట్కి మా మదర్కి టూ డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారని నా పిల్లల్ని కూడా తీసుకెళ్తాననగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపలికి పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి మా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు మేము దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళం అనండి తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా నా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయినండి ఇంతవరకు నాకు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు నాకు ఇప్పుడు తెలియాలి నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నాలో తెలియాలి నాకు నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి అది ఇంత మటుకి ఆయన జాడ తెలియలేదు విన్నారు కదా బోరుగడ్డ అనిల్ గారి భార్య ఎవరైతే ఉన్నారో ఈవిడ నా భర్తని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు నేను ఇంట్లో లేని సమయం చూసి నా ఇంటి తాళాలు పగలగొట్టి నా భర్తని అరెస్ట్ చేయడం అయితే జరిగింది అంటే ఈవిడ చెప్తుంది ఎలా ఉందనంటే నా భర్తకి ఎటువంటి పాపం తెలియదు ఎటువంటి ఏ పుణ్యము తెలియదు నా భర్త చాలా మంచోడు అనేటట్టు ఈవిడ కొన్ని నీతి వాక్యాలు అయితే పలుకుతుంది పైగా ఈవిడ మాట్లాడే మాటల్లో ఏం చెప్తుందనంటే మేము దళిత వర్గానికి చెందిన వాళ్ళమని చెప్పి మమ్మల్ని తక్కువ కులం వాళ్ళమని చెప్పి తక్కువ చేసి చూస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సహకరించాలి అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్తుందనంటే 2 గంటలైంది నా భర్త ఎక్కడున్నాడో నాకు ఇంకా తెలియలేదు నా భర్త కానీ నా ఆచూకు తెలియకపోతే ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను దీనికి కేవలం కూటమి ప్రభుత్వమే కారణం అనేటట్టు ఈవిడైతే వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఇక్కడ మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఈవిడ మాట్లాడకుందనంటే మా ఆయనకి ఏమీ తెలియదు మా ఆయన పెద్ద సుతపూస మా ఆయన ఏ తప్పు చేయలేదు ఎవరిని ఏ మాట్లాడలేదు అసలు మా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటట్టు మాట్లాడుతుంది అయితే ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా వెనకాల ఉన్నాడని చెప్పి ఒక చిన్న అండతో ఈ బోరుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నాడో నోటికొచ్చినట్టు అసలు ఈయన మీడియా ముఖంగా యాక్చువల్లీ ఏదో పర్సనల్గా ఒక వీడియో చేసుకుంటూ పలానా ఊరిని తిట్టాడు అనుకుంటూ అనుకోవచ్చు ఏకంగా డైరెక్ట్ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఏదో పెద్ద ఈయనేదో పెద్ద కోటీశ్వరుడు లాగా లేకపోతే ఏదో ఒక 100 కోట్ల ఆస్తిపరుడు లాగా లేకపోతే ఒక సీనియర్ పొలిటీషియన్ లాగా ఒక మీడియా ముఖంగా ఇంటర్వ్యూ ఇస్తూ కూడా నోటుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి అభంశుభం తెలియని చిన్న పిల్లలతో సహా రేప్ చేస్తాను చంపేస్తాను కిడ్నాప్ చేస్తాను అనేటట్టు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మరి ఆ రోజు బోరుగడ్డ అనిల్ గారి భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడ అంటే ఇప్పుడు తన భర్తను అరెస్ట్ చేశారని చెప్పి తను తప్పు అన్నట్టు మాట్లాడుతుంది మరి అదే తప్పు తన భర్త నోటుకొచ్చినట్టు ఎదుటి వ్యక్తిని రాజకీయాల్లో ఒక పెద్ద మనిషిని తిట్టేందే కాక తన వ్యక్తిగత ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని పిల్లల్ని పెద్దల్ని ఈవెన్ ముసలోళ్ళతో సహా నోటుకొచ్చినట్టు మాట్లాడాడే మరి ఆ రోజు నీ భర్త చేసిన తప్పు అనిపించలేదా మీకు అంటే ఆ రోజు మీరు వెనకాల వేసుకొచ్చి ఈ రోజు మీ భర్త ఏదో పెద్ద నీతిమంతుల్లాగా పెద్ద శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారే పైగా మీరు కులాన్ని ఎందుకు లాగుతున్నారు గత 5 ఏళ్ళు కూడా నీ భర్త ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు ఎంతమందిని నోటుకొచ్చినట్టు దూషించాడే ఆ రోజు మరి నేను తక్కువ కులం ఉండి నేను అలా మాట్లాడడం తప్పు అనిపించలేదా ఈరోజు అరెస్ట్ చేస్తే తక్కువ కులం అనేటట్టు మీరు కులాన్ని లాగుతున్నారే అంటే ఈరోజు అరెస్ట్ చేయడం తప్పు అయిపోయింది గత 5 ఏళ్ళు కూడా నీ భర్త ఎవరైతే ఈ బోరుగడ్డ అనిల్ ఉన్నాడో ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి మొన్నటి వరకు కూడా మొన్న ఓడిపోయిన కాని నుంచి కూడా భయం పుట్టుకొచ్చిందా పైగా ఇప్పుడు మళ్ళీ మీరు ఒక వార్త చెప్పారు నేను లేనప్పుడు నా ఇంటి తలాలు పదలకొట్టి నా భర్తని అరెస్ట్ చేయడం జరిగింది అనేటట్టు మీరు చెప్తున్నారు కదా అంటే ఇన్ని రోజులు నీ భర్త నీ ఇంట్లోనే ఉన్నాడని కదా
గత కొద్ది రోజులు అంటే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణం చీ కావడ బోరుగడ్డ అనిల్ పరారీలో ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే వార్తల్లో ప్రతి ఒక్క మీడియాలో కూడా బోరుగడ్డ అనిల్ పలానా గోవాలో ఉన్నాడు, పలానా వేరే రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి ఎన్నో వార్తలు అయితే వచ్చినాయి. అంటే అవన్నీ అవాస్తవాలన్నా. ఇప్పటి వరకు కూడా నీ భర్తను నువ్వు ఇంట్లో దాచావన్నమాట. అంటే ఇంట్లో నువ్వు బయటకు వెళ్ళిపోయావు కాబట్టి తాళాలు వేసి వెళ్ళిపోయావు. నువ్వు లేని సందర్భంలో పోలీసులు వచ్చి చూశారు. పైగా ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏంటంటే ఖచ్చితంగా నువ్వు న్యాయపోరాటం, దేని మీద న్యాయపోరాటం చేస్తావు చెప్పు, ఏం ఆధారాలు ఉన్నాయని చేస్తావు? అంటే నీ భర్త ఎవరిని తిట్టలేదు, నీ భర్త ఎవరిని ఏమనలేదు, నీ భర్తకి ఎటువంటి రాజకీయాలకు ఏమీ సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ ప్యాకేజీ తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నీ భర్త ఏమీ తిట్టలేదని నువ్వు నిరూపించగలవా? గత 5 ఏళ్ళు కూడా నీ భర్త మాట్లాడిన ప్రతి మాట కూడా విన్న ప్రతి ఒక్కరికి కూడా చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టు అంత దారుణంగా పచ్చి బూతులు మాట్లాడాడు. మరి ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు? ఏమండి మీరు మాట్లాడే తప్పు, మీరు అలా మాట్లాడకూడదు, రాజకీయాల్లో ఉంటే విమర్శలు సహజం, మీరు విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అని మరి ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఈ రోజు నీ భర్తను అరెస్ట్ చేశారని చెప్పి నువ్వు నోటుకు వచ్చినట్టు బయటకు వచ్చి మేము తక్కువ కొలవలం అని చెప్పి మమ్మల్ని బలవంతంగా మా ఇళ్ల స్థలాలు వదలగొట్టి నా భర్తను ఎత్తుకెళ్ళిపోతున్నారు అనేటట్టు నువ్వు చెప్తున్నావు కదా, మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు నువ్వు స్పందించి నీ భర్తను నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఆ రోజు పవన్ కళ్యాణ్ లేదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు లేదు, మూడు పెళ్ళిళ్ళు లేదు, వాళ్ళ భార్య లేదు, పిల్లలు లేదు, అసలు రాజకీయాలు అంటే ఏంటో తెలియదు, అలాంటి వ్యక్తులు కూడా తిట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇటువైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడుని తిట్టడం, నారా లోకేష్ని తిట్టడం, నారా లోకేష్కి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడడం, నారా బ్రాహ్మణి గురించి మాట్లాడడం, నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడం, మీరు రాజకీయం చేస్తున్నారా? లేకపోతే గత 5 ఏళ్ళు కూడా నేరాలకి లేకపోతే ఈ సంబంధించిన ఏదో ఎదుటివాడిని ఎలా దూషించాలి, లేకపోతే ఎంతసేపు కూడా ఎదుటివాడితో ఎలా గొడవెట్టుకోవాలని చూసినట్టు మాట్లాడాడు తప్పితే మరి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేదు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తారు, లేదంటే ఖచ్చితంగా పాత కేసులు నా మీద తగు పెడతారు అనేటట్టు భయం వేసిందా? ఆ భయం ముందుండాలి కదా. ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అంటాడు కదా. మరి అలా అధికారం మారిపోయేటప్పుడు మీరెందుకు నోరు మూసుకొని ఈరోజు కూర్చున్నారు? గతంలో నోరు వెళ్ళబెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడారే. ఈరోజు బోరుగడ్డ అనిల్ గారి భార్య మాట్లాడుతుంది, అసలు నాకేం తెలీదు, నేను ఒక సుత పోసిన అనేటట్టు, మా ఆయన ఏ తప్పు చేయలేదు అన్నట్టు, మేము తక్కువ కొలమూలం అనేటట్టు బలవంతంగా మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటట్టు ఆరోపిస్తున్నావే. గత 5 ఏళ్ళు కూడా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసే విధంగా ఈరోజు మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. మరి ఆ రోజు మాట్లాడింది ఆయన తప్పు కాబట్టి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్, 100%. మీరోజు పైగా మళ్ళీ మీరు న్యాయ పోరాటం చేస్తానన్నారు, ఏ విధంగా చేస్తారు చెప్పండి? అసలు ఏ పాయింట్ మీద చేస్తారు చెప్పండి? మీ ఆయన ఏం చేయలేదనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పినట్టు మీ ఆయన మాట్లాడకుండా ఉన్నాడనా చెప్పండి? కూటమి ప్రభుత్వం ఈరోజు కనిపించట్లేదు, దానికి కారణం కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో మరి ఇన్ని మాటలు మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆ పరిస్థితి వచ్చేదే కాదు కదా. మా ఆయన ఏమి మంచోడు, మా ఆయనకి ఏం తెలియదు అన్నట్టు ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడే మీ ఆయన. ఈ 4 నెలల నుంచి కూడా బోరుగడ్డ అనిల్ అనే ఓడు పరారీలో ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా ఎవరికి దొరకలేదు. అంటే ఈ 4 నెలల్లో కూడా నీ భర్తని నువ్వే ఇంట్లో దాచిపెట్టి ఈరోజు నువ్వు బయటకు వచ్చి నా భర్తను అరెస్ట్ చేశారని చెప్పి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే, ఇవే మాటలు నీ భర్త తప్పు చేసినప్పుడు నువ్వు మాట్లాడుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆ రోజు మీడియా ముఖంగా ఇంటర్వ్యూలు అని చెప్పి ప్రత్యేకించి స్పెషల్గా ఇంటర్వ్యూలు వేయించుకొని ఆ ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత విషయాలు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పవన్ కళ్యాణ్ తల్లిల గురించి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, అసలు చిన్న పిల్ల కానించి అసలు నోటుకు వచ్చినట్టు తిట్టడమే. ఏ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏమని అన్నాడు అని పోనీ మీ భర్త అని అన్నాడు కదా, అన్ని మాటలు అన్నాడు కదా మీ భర్తని. ఏ రోజైనా సరే బోరుగడ్డ అనిల్కి కనీసం పవన్ కళ్యాణ్ ఎదురు తిరిగి మాట్లాడా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండే స్థాయిలో ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ అనేవాడిని ఎంత ఎలాంటి శిక్ష అయినా వేయించగలడు ఖచ్చితంగా. కానీ అలాంటి వ్యక్తిగత విషయాల మీద ఆయన మాట్లాడేది తప్పు అని చెప్పి ఆయన ఓకే వదిలేశాడు తప్పితే, ఏదైతే తాను తప్పు చేశాడో ఆ తప్పును తనకే వదిలేసాడు తప్పితే ఎప్పుడు కూడా ఒక మాట ఆడలేదు పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్ళు కూడా బోరుగడ్డ అనిల్ అంటే వైఎస్ఆర్సీపీలో ఒక దారుణంగా బూతులు తిట్టే మనిషి అనేటట్టు ఈవెన్ మంత్రుల కంటే 100 రెట్లు ఎక్కువ తిట్టాడు. అది మరి ఆ రోజు తప్పు అనిపించలేదు, ఈరోజు మీరు నీతులు చెప్తున్నారు చూడండి మీ భర్త గురించి, ఇది కరెక్ట్ కాదండి. ముందు మీరు అది ఆలోచించుకోవాలి, మీ భర్త గతంలో ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పుకి ఇప్పుడు శిక్ష గాను కూటమి ప్రభుత్వం మెయిన్గా ఎవరైతే మీ భర్త వల్ల మెయిన్ కేసులు పెట్టవలసి వచ్చిందో వాళ్ళు పెట్టడం జరిగిందండి. వాళ్ళు కరెక్ట్గానే పోతున్నారు, మీరే తప్పు చేస్తున్నారు. మీ భర్తను వెనకేసుకొచ్చి మళ్ళీ మీరు 2వసారి తప్పు చేస్తున్నారు. అది
ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ భర్తకు మీరు సపోర్ట్ చేయకూడదు. అది మీరు ఒక మానవత్వం ఉన్న మనిషి అయితే గతంలో ఏదైతే ఒక ఆడపిల్లని అంత దారుణంగా చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో మనుషుల్ని రాజకీయాలంటే తెలియని మనుషుల్ని తిట్టిన నీ భర్తనే నువ్వు వెనకేసుకు రాకన్నా ఉంటే ఈరోజు న్యాయం నీ వైపు నిలబడదు. అదే నా భర్త నా స్వార్థం అని నువ్వు స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన పేటీఎం బ్యాచ్ ఇచ్చిన డబ్బుల కోసం నువ్వు కక్కుర్తి పెడితే ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా బోరుగడ్డ అనిల్ ఫేమస్ అయ్యారు, నెక్స్ట్ బోరుగడ్డ అనిల్ భార్య ఎవరైతే ఉన్నారో మీరు ఫేమస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది 100కు 100% తప్పు. గతంలో మీ భర్తను మీరు ఖండించుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదు. మీరు ఈ రోజు మీడియా ముఖంగా ఎక్కి నేను న్యాయ పోరాట నేతలు లేదా నాకు కూటమి ప్రభుత్వం సహకరించాలి, కూటమి ప్రభుత్వం నా నా భర్త మీద తప్పుడు కేసులు పెడుతుంది అనేటట్టు ఈ మాటలు ఏవి మాట్లాడవసలా. గతంలో నీ భర్త చేసిన తప్పు కాబట్టి దాన్ని నువ్వు ఇప్పటి వరకు సమర్థించుకొచ్చావు, ఇప్పుడు ఇంకా సమర్థిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీకు పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బోరుగడ్డ అనిల్ అనే ఓడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం కాయో. మీరు ఇంకా మీ భర్తను మర్చిపోతే మంచిది.